హాయ్, వెల్కమ్ టు రివ్యూ స్పెషల్. కొన్ని సినిమాలు మనల్ని ఎంటర్టైన్ చేస్తే, మరికొన్ని సినిమాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇలాంటి కోవలోనే 2019లో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సూపర్ డిలెక్స్. హైపర్ లింక్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. పర భాషలలో హిట్ అయిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఆహా సంస్థ ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకుని 6 ఆగస్టున స్ట్రీమింగ్ చేసింది. తమిళంలో రికార్డులను నెలకొల్పిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుందా లేదా తెలియాలి అంటే రివ్యూలోకి వెళ్లవలసిందే. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, మిస్కిన్, రమ్యకృష్ణ, సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని త్యాగరాజన్, కుమార్ రాజా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో 4 కథలు ఉంటాయి. ఈ 4 కథలను కలుపుతూ మరో కథ ఉంటుంది. మొదటి కథ, 5 స్నేహితులు అడల్ట్ సినిమాలని చూడాలని అనుకుంటారు. ఓ రోజు అడల్ట్ క్యాసెట్ తెచ్చుకొని సినిమా చూడడం మొదలు పెడతారు. 5 స్నేహితులలో ఒకడైన సూరి వాళ్ళ తల్లి లీల అంటే రమ్యకృష్ణ ఆ అడల్ట్ సినిమాలో కనిపించడంతో సూరి పట్టరాని కోపంలో టీవీని పగలగొట్టి ఇంటికి పరిగెడతాడు. మిగిలిన 4 కొత్త టీవీని కొనేందుకు డబ్బుల కోసం లోకల్ డాన్ను కలుస్తారు. డబ్బులు ఇవ్వాలంటే తాను చెప్పిన పనిని పూర్తి చేయాలని చెప్పిన లోకల్ డాన్ ఆ 4కి ఓ పని అప్పగిస్తాడు. ఆ పనిని వారు పూర్తి చేయలేకపోతారు. దీంతో లోకల్ డాన్ వారిపై చేయి చేసుకుంటాడు. ఈ క్రమంలో లోకల్ డాన్ టీవీ కూడా కింద పడి పగిలిపోతుంది. 2 టీవీలను కొనే బాధ్యత పడడంతో ఆ 4 స్నేహితులు ఓ షాప్లో దొంగతనం చేస్తారు. కానీ ఆ డబ్బులు పాత రద్దయిన నోట్లు కావడంతో చెల్లవు. తిరిగి అదే షాపుకు దొంగతనానికి వెళ్తారు. అక్కడ వారికి ఓ అందమైన ఏలియన్ కనిపిస్తుంది. ఆ ఏలియన్ నుంచి భారీగా డబ్బులు తీసుకున్న 4 స్నేహితులు 2 టీవీలు కొంటారు. ఒక టీవీని లోకల్ డాన్కు, మరో టీవీని పగిలిపోయిన టీవీ స్థానంలో ఉంచుతారు. పగిలిపోయిన టీవీని టెరెస్ నుంచి బయటికి పడేస్తారు. ఆ 4 స్నేహితులు సమస్య నుంచి బయటపడడంతో వీరి కథ ముగుస్తుంది. 2వ కథ, మాణిక్యం అంటే విజయ్ సేతుపతి. పెళ్ళైన కొన్ని రోజులకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. 7 సంవత్సరాల తర్వాత మాణిక్యం తిరిగి వస్తున్నాడనే సమాచారంతో భార్య జ్యోతిక సంతోషానికి హద్దే లేకుండా పోతుంది. తన తండ్రి వస్తున్నాడని తెలిసి కొడుకు కూడా హ్యాపీగా ఉంటాడు. పురుషుడు నుంచి స్త్రీగా మారిన మాణిక్యం అంటే శిల్ప ఇంటికి రాగానే అందరూ షాకు గురవుతారు. బంధువులు అందరూ హేళన చేసినా కొడుకు మాత్రం మాణిక్యంతో ప్రేమగా ఉంటాడు. అనుకోని పరిస్థితుల కారణంగా శిల్పను పోలీసులు అరెస్ట్ చేస్తారు. శిల్పను ఇంట్రాగేషన్ చేసే క్రమంలో బార్లిన్ అనే పోలీస్ ఆఫీసర్ లైంగిక వాంఛను తీర్చుకుంటాడు. దీంతో ఇక్కడ ఉండడం మంచిది కాదనే ఉద్దేశంతో శిల్ప తిరిగి ముంబైకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమయంలో కొడుకు కనిపించకపోవడంతో శిల్ప ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. మరొకమారు బార్లిన్ ఆమెపై లైంగిక వాంఛను తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. దీనికి ప్రతిఘటించిన శిల్ప అతడిని తిట్టిపోసి ఇంటికి వెళ్తుంది. తన కొడుకు ఇంట్లోనే ఉండడంతో శిల్ప టెన్షన్ తగ్గుతుంది. కొడుకు ఎక్కడికి వెళ్ళవద్దని, తమతో పాటే ఉండమని ప్రేమగా అడగడంతో అందుకు మాణిక్యం అలియాస్ శిల్ప ఒప్పుకుంటుంది. శిల్ప భార్య జ్యోతిక కూడా తన భర్తను యాక్సెప్ట్ చేయడంతో 2వ కథ ముగుస్తుంది. 3వ కథ, సునామీ నుంచి బండరాయి సహాయంతో ధనశేఖర్ అంటే మిస్కిన్ ప్రాణాలను కాపాడుకుంటాడు. అతను తప్ప సునామీ వలన అందరూ ప్రాణాలు కోల్పోయారని శేఖర్ అనుకుంటాడు. అప్పట్నుంచి దేవుడికి తాను ఎంతో స్పెషల్ అని, అందుకే ప్రాణాలు పోలేదనే భావనలో అతను ఉంటాడు. ఇలాంటి సమయంలో తన కొడుకు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడనే సమాచారం అందుతుంది. తన బిడ్డని దేవుడు కాపాడతాడనే ఉద్దేశంతో శేఖర్ కొడుకుని హాస్పిటల్ నుంచి తీసుకొస్తాడు. తాను కొలిచే దేవుడు ముందు తన కొడుకును పడుకోబెట్టి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటాడు. అందరూ ఎగతాళి చేసినా దేవుడు తనను సునామీ నుంచి కాపాడినట్లే తన కొడుకును కాపాడతాడని నమ్ముతుంటాడు. కానీ సమయం గడిచే కొద్దీ పరిస్థితి విషమించడంతో ఆ అబ్బాయిని తిరిగి హాస్పిటల్లో చేరుస్తారు. ఆపరేషన్కు డబ్బులు కావాల్సి రావడంతో శేఖర్కు ఏం చేయాలో పాలుపోదు. ఈ సమయంలోనే అతనికి ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి కూడా సునామీ నుంచి ప్రాణాలతో బయటపడ్డాడని శేఖర్కు తెలుస్తుంది. దీంతో సునామీ నుంచి తాను ఒక్కడే బయటపడలేదని, చాలామంది బయటపడ్డారని శేఖర్కు అర్థమవుతుంది. తాను దేవుడికి స్పెషల్ కాదని తెలుసుకున్న అతను దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయి రోజు పూజ చేసే విగ్రహాన్ని పగలగొడతాడు. ఆ విగ్రహం నుంచి కొన్ని వజ్రాలు బయటపడతాయి. ఆ వజ్రాలను అమ్మిన అతను తన కొడుకు ఆపరేషన్ కోసం డబ్బులు కడతాడు.
దీంతో బాబు క్షేమంగా బయటపడతాడు. తర్వాత శేఖర్ దేవుడు విషయంలో తనకున్న అనుమానాలను సందేహాలను తొలగించుకుంటాడు. దీంతో 3వ కథ ముగుస్తుంది. 4వ కథ, ఫహద్ ఫాసిల్ సమంత భార్యాభర్తలు. ఒకరోజు సమంత ఇంటికి ఆమె స్నేహితుడు వస్తాడు. వారిద్దరూ శారీరకంగా దగ్గరవుతారు. ఈ సమయంలో ఆ స్నేహితుడికి గుండెపోటు రావడంతో అక్కడే చనిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఫహద్ ఫాసిల్ ఇంటికి వస్తాడు. కేసు అవుతుందనే ఉద్దేశంతో భార్యతో గొడవపడడం కంటే డెడ్ బాడీని మాయం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. డెడ్ బాడీని రైలు పట్టాలపై పడేయాలని ప్రయత్నం చేస్తున్న వారిని గమనించిన పోలీస్ ఆఫీసర్ బార్లిన్ బ్లాక్మెయిల్ చేస్తాడు. తనతో గడిపితే ఈ కేసు నుంచి తప్పిస్తానని బార్లిన్ సమంతకు ఆఫర్ ఇస్తాడు. ఇందుకు శామ్ అస్సలు ఒప్పుకోదు. కానీ బార్లిన్ తుపాకీ తీసి బెదిరించి ఆమెను లొంగ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇదే సమయంలో వారున్న షెడ్ పై నుంచి ఓ వస్తువు పడడంతో బార్లిన్ ప్రాణాలు కోల్పోతాడు. తర్వాత వీరిద్దరూ ఆ రెండు శవాలను దాచిపెట్టి కొత్త జీవితాలను మొదలు పెడతారు. ఒకరినొకరు అర్థం చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయడంతో 4వ కథ ముగుస్తుంది. ఈ క్రమంలో ఒక కథతో మరొక కథకు ఎటువంటి సంబంధం ఉంది? అడల్ట్ పాత్రలో తన తల్లిని చూసిన సూరి జీవితం ఎటువంటి టర్న్ తీసుకుంది? మాణిక్యం శిల్పాగా మారవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అడల్ట్ సినిమాలో లీల ఎందుకు నటించాల్సి వచ్చింది? మాణిక్యంకి శేఖర్కు ముందే పరిచయముందా? సమంత ఇల్లీగల్ ఎఫైర్కు కారణమేంటి? బార్లిన్ మరణానికి కారణమేంటనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ. నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రతి కథను దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు. త్యాగరాజన్ కుమార్ రాజా, మిస్కిన్ నలన్ కుమారస్వామి, నీలన్ కే శేఖర్ అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతంతో సినిమాని మరో మెట్టు ఎక్కించాడు. పిఎస్ వినోద్, నీరవ్ షా తమ ఛాయాగ్రహణంతో సినిమాని విజువల్ ఫీస్ట్గా చూపారు. నిర్మాణ విలువల పరంగా త్యాగరాజన్ కుమార్ రాజా, ఎస్డి ఇజాల్ మేతి అవసరమైన మేరకు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఒక కథ నుంచి మరొక కథకు వెళ్లే సమయంలో లింకులు మిస్ అయ్యాయనే భావన కలుగుతుంది. ఏలియన్, దేవుడు లాంటి విషయాలను చెప్పే క్రమంలో దర్శకుడు లిబర్టీ తీసుకోవడం మనకు అంతగా నచ్చదు. ధనశేఖర్గా నటించిన మిస్కిన్ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ చేశాడని మనకు అనిపిస్తుంది. విజయ్ సేతుపతి ట్రాన్స్జెండర్గా మారడానికి గల కారణాలను దర్శకుడు సరిగ్గా రాసుకోలేకపోయాడు. సినిమా నిడివి 176 నిమిషాలు, అంటే 2 గంటల 56 నిమిషాలు కూడా కొంచెం మైనస్ అయింది. ఎడిటర్ 2వ 3వ కథల్లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్గా చెప్పాలి అంటే సమాజంలోని విభిన్న రకాలైన మనుషుల జీవితాలను ఈ సినిమా ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. మనుషులు, దేవుడు, ఏలియన్, ట్రాన్స్జెండర్లను చూపించి ఈ విశ్వం ప్రతి ఒక్కరిదని చెప్పాడు. జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆగిపోకుండా ముందుకు సాగాలని దర్శకుడు మెసేజ్ ఇచ్చాడు. ఈ సినిమా మిమ్మల్ని ఆలోచనకు గురి చేయడమే కాకుండా ఎంటర్టైన్ చేయడం ఖాయం. వీకెండ్లో ఈ సినిమాని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3 stars out of 5. ఫర్ మోర్ రివ్యూ అప్డేట్స్ కీప్ వాచింగ్ మిడ్ ప్లస్ 1 టీవీ.